అందరికీ నమస్కారం అండి. అమ్మవారి ఆశీస్సులతో శ్రీ సాయినాథుని చల్లని కృపతో మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా స్థైర్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎరువాక పౌర్ణమి రోజున నా పూజను ఏ విధంగా చేసుకున్నాను అనేది చూపించబోతున్నానండి. దానికన్నా ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియో మీకు స్టార్ట్ చేసేస్తున్నాను. సో ప్రతిరోజు లాగానే ఇక్కడ ముందుగానే నేను పూజా సామాగ్రి అనేది నేను ఏ పూట ఆ పూట కొంచెం దీపారాధన అయిపోయిన తర్వాత తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకుంటాను. మ్యాక్సిమం నాలుగు సెట్ల దాకా ఉన్నాయి, అయినా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. వీటన్నిటిని కూడా పూజకు ముందే ఈ విధంగా నేను గంధం కుంకుమలతో నేను అలంకరించేస్తానండి. ఈ గంధంలో కాస్త పసుపు వేసి ముందుగానే కలిపి పెట్టుకుంటాను. అలాగే పూజకు కావలసిన పువ్వులు, ప్రసాదం, ఇంకా మనము వెలిగించడానికి కావాల్సిన అగరబత్తీలు, అగ్గిపెట్టె, అలాగే ఏకవతి హారతి ఇట్లాంటివన్నీ కూడా నేను ముందుగానే ఇలా సిద్ధం చేసుకుంటానండి. ఏవి కూడా పూజ మధ్యలో లేవను, అన్నీ కూడా ముందుగానే ఇక్కడ నేను సిద్ధం చేసుకుంటాను. అలాగే దీపారాధన చేయడానికి ఆయిల్ కూడా వేసేసుకుంటాను. ఆయిల్ కూడా వేసుకొని అన్నీ కూడా ఇలా దీపారాధనకు ముందుగానే సిద్ధం చేసుకుంటానండి. ఒకసారి పూజకంటూ నేను పూజ రూమ్లోకి వచ్చాక మళ్ళీ పదే పదే బయటకు వెళ్ళడం అనేది జరగదు. నేను ఒకసారి వచ్చాను అంటే పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే నేను వెళ్తాను. సో ఇలా నేను పూజకు ఈ విధంగా దీపారాధన కోసం ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకొని సిద్ధం చేసుకున్నానండి. తర్వాత వత్తలు కూడా వేసుకుంటున్నాను. దీపారాధనకి సిద్ధం చేసుకున్న తర్వాత నేను దేవుడి గదిలో దేవుడి పటాలకు పువ్వులను అలంకరించడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను పూజ కోసం ఒత్తులను కూడా వేసేసుకుంటున్నానండి. దీపారాధనకి ఏకవత్తి హారతిలో ఒకటే వేస్తాను. దీపారాధనకు మాత్రం రెండు ఒత్తుల్ని ఒకటిగా చేసి వేస్తానండి. ఈరోజు నేను ఎరువక పౌర్ణమి కాబట్టి కుబేర దీపాల్లో దీపారాధన చేద్దామనుకుని కుబేర దీపాలని సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ పౌర్ణమి రోజు పూజ లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఆ రోజు మనకి తగినట్టుగా మనము పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి ఆరాధన ఎంత చేసుకున్నా సరే ఆ తల్లి కటాక్షం మనకి ఎప్పుడూ ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాము. అలాగే మనకి లక్ష్మీ వస్తుంది, లక్ష్మీ నిలబడదు ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏంటంటే అలా లేకుండా స్థిరలక్ష్మి ఆ లక్ష్మీదేవి నారాయణ సమేతంగా మన ఇంట్లో స్థిరంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లిని మనం ప్రార్థించాలండి. ఇక్కడ నేను దేవుడు పటాలన్నిటికి కూడా పూలమాలలు వేసుకుంటున్నాను. ఒక్కోసారి ఇలా మాలలు తీసుకుంటానండి. మామూలుగా అయితే ఒక్కొక్క పువ్వే పెట్టుకుంటూ ఉంటాను, అంటే వీలును బట్టి నేను చేస్తూ ఉంటానన్నమాట. అన్ని పటాలకి కూడా వేసుకుంటున్నాను. ఇలా అందరి దేవుళ్ళకి కూడా పువ్వులను అలంకరించుకున్న తర్వాత పూజ అనేది నేను మొదలు పెడతానండి. నేను ప్రతి పౌర్ణమికి అలాగే అమావాస్యకి కూడా లక్ష్మీదేవికి విశేషమైన ఆరాధన అనేది చేస్తూ ఉంటాను. నేనే కాదు, అందరూ చేస్తూ ఉంటారు కదండి, ఎందుకంటే అందరం కష్టపడేది మనీ కోసమే కదా. అలాగే ఆ మనీ అనేది ఉంటేనే కదా మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాము. చాలామంది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వాటన్నిటి నుంచి గట్టెక్కాలంటే ఆల్మోస్ట్ మనం లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో. పూజలు అనేది ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఏ పూజకైనా సరే మీరు పూజ చేసుకునే ముందు కాస్త ఇల్లు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే పూజ అనంతరం కూడా మీరు రోజు మొత్తం కూడా ఇల్లుని ఎక్కువగా నీట్గా ఉంచుకోవడానికి చూడండి. అంతేకాకుండా హైజీన్గా ఉంటే మనకు కూడా ఎంతో మంచిది కదా, హెల్త్ ఇష్యూస్ అనేవి రావు.
ఇలా నేను పువ్వుల్ని అలంకరించుకున్న తర్వాత దీపారాధన అనేది చేస్తానండి. నేను ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎర్రటి పువ్వులు అంటే ఇష్టం కాబట్టి గులాబీ పువ్వు పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి లిల్లీ పూలు కూడా పెట్టుకున్నానండి. కొన్ని లిల్లీ పూలు కూడా తీసుకొచ్చాను. ఇంకా నేను దీపారాధన కోసం ఇక్కడ ముందుగానే టిష్యూ పేపర్లు కింద వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ ఏమన్నా మనకి అటు ఇటు స్ప్రెడ్ అయినా కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. ఇలా లక్ష్మీదేవికి దీపారాధన అనేది నేను చేసుకున్న తర్వాత ధూప దీపాలను కూడా చూపిస్తానండి. అలాగే ఈ పూజ అనంతరం ధూపాన్ని ఇల్లు మొత్తం కూడా వేస్తూ ఉంటాను. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా సరే నైవేద్యం అనేది పెట్టుకుంటానండి. మ్యాక్సిమం స్వీట్ చేస్తాను, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి చెయ్యను. మామూలుగా ఇంట్లో ఉన్న స్వీట్ ఏదైనా ఉంటే పెడుతూ ఉంటాను, అలాగే కొబ్బరికాయ కొడుతూ ఉంటాను. ఇంక ఇలా చేసుకుని నేను ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన మంత్రాలు ఎప్పుడులానే లక్ష్మీదేవి అష్టోత్తరము అలాగే కనకధర స్తోత్రం అనేది నేను చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి. కనకధర స్తోత్రం అనేది నేను చాలా రెగ్యులర్గా చదువుతూ ఉంటాను, రోజు చదువుతానన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకా నేను దీపారాధన అనేది చేసేసుకున్నానండి. ఒక దీపం అక్కడ చివరికి పెట్టుకున్నాను. ఇక్కడ మధ్యలో అంతా కూడా ప్రసాదాలు పెడదామని అలాగే ధూపాలు పెడదామని చెప్పి నేను ఇంకా అన్నీ ఇట్లా పెట్టడం జరిగింది. పూజా రూము బ్రాడ్గా ఉంటుంది కానీ పూజా పీఠం నాకు బ్రాడ్గా ఉంటుంది కానీ వెడల్పు ఉండదన్నమాట. నాకు పటాలు అన్నీ చక్కగా లైన్గా పెట్టుకోవడం చాలా బాగుంటుంది, కాకపోతే దేవుడి ముందు స్పేస్ తక్కువ ఉంటుంది అన్నమాట. లేకపోతే నేను విగ్రహాలు అన్నీ పెట్టుకున్న తర్వాత అలా స్పేస్ లేదో తెలియదు, నాకు ఇంకొంచెం ఒక 2 ఇంచులు ముందుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రసాదం ప్లేట్లు అవి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంటుంది, ఒక్కోసారి పడిపోతే ఏమైనా భయం వేస్తుంది. ఎక్కువ కింద పీట వేసుకొని పీట మీద పెడుతూ ఉంటాను అన్నమాట, ఇక పెట్టడానికి పాసిబుల్ కాదు అని. ఇంకా పూజ గదిలో టైల్స్ వేపించాల్సి ఉంది కానీ ఇంకా వేయించలేదు. ఇంక ఇప్పట్లో కూడా కుదరదండి, ఇంకా చూసుకొని మెల్లగా వేయించాలి. మా హస్బెండ్కి కూడా బాగుండలేదు కదా, సో అందుకని. ప్రతిరోజు పూజ చేసుకుంటే మనసుకు ఎంత ప్రశాంతత అండి. నాకైతే ఏ రోజన్నా చేయలేకపోతే ఏంటోలా ఉంటుంది, కాకపోతే ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇంకా టీవీలో కొంచెం సాంగ్స్ వింటూ అట్లా దేవుడి సాంగ్స్ వింటూ అట్లా టైంపాస్ చేస్తూ ఉంటాను అన్నమాట. లేకపోతే కొంచెం ఏదో మనసుకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు చేయలేదు ఈరోజు చేయలేదు అని. ఇలా ధూపాన్ని కూడా వేసేస్తున్నాను. నేను ఇంకా మంత్రాలని చదివిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టేసి అమ్మవారికి హారతి అనేది ఇచ్చేస్తానండి. ఇలా నేను పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.